కటారు రవీంద్ర యాదవ్ కొండపల్లం గురించి చాలా విషయాలు ఇవాళ మీరు మాకు చెప్పాలి. అంటే మీ లుక్ చూసాక, ఓబులమ్మ లుక్ చూసాక చాలా క్యూరియస్ గా అనిపించింది ఈ ప్రాజెక్ట్ బేసిక్. అండ్ చాలా డౌట్లు కూడా ఉన్నాయి మాకు. కొండపల్లం అంటే ఏంటి అనేది మొదటి ప్రశ్న. కొండపల్లం అంటే బేసిక్ గా ఊర్లో కరువు వచ్చినప్పుడు వీళ్ళందరూ గొర్రెలు తీసుకొని అడవికి వెళ్ళి అడవిలో అక్కడే బతుకుతారు అన్నమాట. అంటే ఇప్పుడు కరువు వచ్చినప్పుడు వాళ్ళకే తాగడం వాటర్ కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ గొర్రెలు కూడా సప్లై చేయడం కష్టంగా వాటర్. సో అక్కడ అడవికి వెళ్ళి అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ తో వాళ్ళు తింటూ సేమ్ టైం గొర్రెలు కూడా వాటర్ అండ్ ఫుడ్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి బతికేదాన్ని ఆ 40 డేస్ ని కొండపొలం అంటారు బేసిక్ గా. అంటే వాళ్ళ జీవితం ఆ గొర్రెలు కాచుకుంటూ బతికేవాళ్ళు అడవిలో. వాళ్ళందరూ కరువు వచ్చింది కాబట్టి మొత్తం వాటితో పాటు ఆ పిల్ల చెల్లతో పాటు ఆ గొర్రెలు దాన్ని కొండపొలం అంటారు బేసిక్ గా. అందుకే టైటిల్ అలా. మామూలుగా వరి పొలం తెలుసు, ఈ కొండపొలం ఏంటా అని అసలు అర్థం కాలేదు. అడవికి వెళ్ళి బతికేది అనమాట. ఓకే, అడవికి వెళ్ళి బతికేదాన్ని కొండపొలం అంటారు. ఏ ఏరియా చుట్టూ తిరుగుతుంది కదా? కడప. కడప సైడ్ ప్రాపర్. కడప. కడప అంటే మామూలుగా మన ఫ్యాక్షనిజాలు ఇవే ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి, కానీ కొండ పొలంలో సరికొత్తగా చూడబోతున్నాం కడప అని. అంతేనా? ఇప్పటి వరకు అదే కదా కడప అనగానే మనకి సినిమాల్లో కత్తులు కత్తులు బాంబులు సుమోలు అవే కనిపించాయి. సో క్రిష్ గారు కొత్తగా చూపించబోతున్నారు, మరి ఆ లాంగ్వేజ్ అది ఎలా నేర్చుకున్నారు? అది ఫస్ట్ క్రిష్ అన్న ఏమన్నాడంటే ఫస్ట్ కొన్ని పదాలు చెప్పాడు. ఈ వర్డ్స్ నువ్వు బాగా స్ట్రెస్ చేసి మాట్లాడాలి, నీకు ఎక్కువ నువ్వు ఎందుకంటే నువ్వు సిటీలో చదువుకుని ఉంటావు సో క్యారెక్టర్ అలా ఉంటుంది. బట్ వేరే క్యారెక్టర్స్ అందరు ప్రాపర్ గా ఆ స్లాంగ్ లో మాట్లాడాలి. కొన్ని వాటిలో త్రూ అవుట్ వచ్చేస్తుంది, ఆ ఫ్లో లో వచ్చేస్తుంది. వీళ్ళకి త్రూ అవుట్ ఉంటుంది, నాకు అక్కడక్కడ వస్తుంది అనమాట. కొంచెం మీకు లిబరల్ అలా ఎలాంటి పదాలు పదాలు అంటే ఇప్పుడు మామూలుగా రాయలసీమ భాష అంటే ఎక్కువ మే చే అట్లాంటివి ఎక్కువ, అది కాదు మే ఇట్లా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎలా అంటే నాకు గుర్తురాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన సీన్ ఒకటి ఉంది కదా మన దేశం. సో ఆ సీన్ లో రవి గారు విల్ టాక్ టు మీ, అంటే రవి నాతో మాట్లాడతాడు కాబట్టి. సో నాకు అదే అంటే పోతా ఉండవు, వస్తా ఉండవు, వస్తా ఉండవు, పోయొస్తున్నా, ఇట్లా ఇట్లా ఉంది యాక్చువల్లీ. సో మీది కూడా ఇంకా అంతే ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఓకే, కానీ కొంచెం పాలిష్ ఉంటుంది అంతే. అదే మరి తగ్గడిగా కాకుండా